బైబిల్ గ్రంథంలో కొన్ని కాలాలను గురించి మనకు రాయబడి ఉంది కొన్ని కాలాలు ఏమేమి కాలాలు అంటే నిర్ణయ కాలం అనేది ఒకటి రాయబడి ఉంది శోధన కాలము అనేది ఒకటి రాయబడి వ్రాయబడి ఉంది దర్శన కాలము అనేది ఒకటి రాయబడి ఉంది వ్యర్థమైన కాలము అనేది ఒకటి రాయబడి ఉంది శ్రమ కాలము శ్రమల కాలము ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి కాలం ఒకటి రాయబడి ఉంది అలాగే నాశన కాలము అనేది కూడా రాయబడి ఉంది నాశన కాలము గ్రంథం మీరు కానీ చూడగలిగితే ఆ కాలం మీరు చూడవచ్చు రకరకాల కాలాలన్నమాట కాలం అంటారు నాశన కాలం అశుభ కాలము అదొకటి కాలం అనేది కూడా అపవాదికిని వాని దోతలకును దేవ వ్యతిరేకులందరికీ సంభవించేటువంటి కాలం నాశనకాలం నాశన పాత్రుడు నాశన పుత్రుడు నశించే కాలం ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు పిట్టలు వలలో పడునట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగున్నప్పుడు వారును అశుభ కాలం అక్కడ రౌండ్ చేయాల ఆ పైన కాలాన్ని గురించి మాట్లాడతాడు అర్థమైందా సరే ఇక్కడ ఈ కాలాన్ని ఏమన్నాడు ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయములో మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున నేను మరలా వచ్చేదను అప్పుడు సారా కుమారుణ్ణి గంటుందని ఆమె చేతిలో బిడ్డ ఉంటాడనే మాట ప్రభు మాట్లాడతాడు ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం త్వరగా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం అందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగున నేను అది సంగతి నిర్ణయ కాలం అనేది ఒకటి రాసుకోవాలి మళ్ళా ఓకేనా నిర్ణయ కాలం అశుభ కాలం రెండు తరువాత లూకా సువార్త ముందు ఈ లో నోట్ చేసుకోండి తర్వాత నేను దాని గురించి మీకు కొంచెం అవగాహన కల్పిస్తాను వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చూడండి నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నారు నా శోధనలలో నాతో కూడా మీరు నిలిచి ఉన్నారు శోధనలలో అంటే ఆయన శోధింపబడిన కాలము శోధింపబడిన కాలము ఓకేనా అదే లూకాసు వార్త అదే లూకాసు వార్త మూడవ నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం చూడండి అపవాది ప్రతిశోధనను ముగించి ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను కొంతకాలము ఆయనను విడిచిపోయాను వాడు వదిలిపోయిన కాలం విడుదల పొందినటువంటి కాలం శోధన లేని కాలం ఆశీర్వాదకర ప్రశాంతకరమైన కాలం అనుకుందాం సమాధానకరమైన కాలం మరి వాడు శోధించిన కాలం శోధన కాలము ఏమండి ప్రభు ఏమన్నాడు నా శోధనలో మీరు నాతో కూడా నిలిచి ఉన్నారు అంటే నేను శోధింపబడిన సమయములో మీరు నాతో కూడా నిలిచి ఉన్నారు కనుక నాతో పాటు మీరు కూడా సింహాసనాన్ని అధిరోహిస్తారు అనే మాట మాట్లాడాడు తర్వాత మరికొన్ని వచనాలలో కూడా మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉన్నట్లు అంటే శోధన కాలం రాబోతుంది మీరు జాగ్రత్త పడండి అని ఒక సమయాన్ని గురించి ప్రభు మాట్లాడాడు సమయము అన్న కాలము అన్న ఒకటి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా మూడు కాలాలు శోధన కాలం ఒకటి రెండవది నిర్ణయ కాలం మూడవది అశుభ కాలం అశుభ కాలం ఇక దర్శన సమయం లేక దర్శన కాలం అన్నాను కదా ఇది కూడా వార్తలోనే మనకి దొరుకుతుంది చూడండి లూకాసు వార్త ఒకసారి మళ్ళా తీయండి మొన్న ఈ మధ్యలోనే ఇది నేను ఈ వచనాన్ని చూపించి వాక్యం అందించాను ఈ నీ దినమందైనను అంటాడు అందులో పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనము లేదా నలభై మూడవ వచనము ఇదేం కాలం దర్శన కాలం అన్నాను కదా చదువు ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వుకు ప్రభువు నిన్ను దర్శించిన కాలము దర్శన కాలము నువ్వు ఎరుగుకుంటివి గనుక చాలు రౌండ్ చేయండి దాన్ని దర్శన కాలం అనేది రౌండ్ చేయండి అశుభ కాలం రౌండ్ చేయాలి నిర్ణయ కాలం రౌండ్ చేయాలి శోధన శోధన కాలం ఇప్పుడు ఎన్ని కాలాలు వచ్చినాయి యాకోబు ఫరో ఎదుటికొచ్చినప్పుడు పెద్ద ఆయన నీ అని అడిగితే ఆయన వయసు చెప్పి అవన్నీ కూడా దుఃఖ దినములు దినములై ఉన్నవి అంటాడు అంటే దుఃఖమును అనుభవించిన కాలం ఏబును గురించి మనం ఆలోచిస్తే ఏబు శ్రమనుందిన కాలం ఆ శ్రమ కాలం తీరిన తరువాత ఆ శ్రమకాలం తీరిన తర్వాత ఏబు సంబంధులు అందరూ ఏబును చుట్టేసి అక్కయ్యలు వచ్చారు అన్నయ్యలు వచ్చారు తమ్మాయిలు వచ్చారు చెల్లెమ్మలు వచ్చారు ఎంత లేచి బాధలు అనుభవించి సోదరుడా అని వెక్కి వెక్కి ఏడ్చి మరీ ఓరడించారు ఓదార్చారు ఏది శ్రమకాలం తీరిన తరువాత శ్రమకాలంలో ఉన్నప్పుడు ఎటుపోయారు అడ్రస్ లేరు పాపం శోధింపబడుతున్న టైములో పరీక్షింపబడుతున్న టైములో శుద్ధిపరచబడుతున్న టైంలో ఏబు సంబంధం ఎవడో పట్టించుకోలే కట్టుకున్న భార్య కూడా శోధించింది సైతాన్ లాగా సైతాన్కి భార్య కూడా దేవుణ్ణి దూషించు సావు ఆ శోధన కాలం లేకపోతే ఆ శ్రమ కాలం అయిపోయిన తర్వాత ఇక దేవుడు రెండంతలుగా మళ్ళా ఏబుని ఆశీర్వదించడం మొదలుపెట్టిన తర్వాత మొత్తం వచ్చేసారు గుంపంతా స్తోత్రం చెప్పండి పెద్దగా చెప్పాలి గట్టిగా మొత్తం వచ్చేసారు వచ్చేసి ఒక్కొక్కడు ఒక్కొక్క ఉంగరం దొడిగారంట ఆయనకి ఒళ్ళంతా చెడిపోయి చెల్లపెంక తీసుకొని గోక్కుంటుంటే ఏందిరా అని లేడు ఆ శ్రమకాలం తొలగించి దేవుడు సమాధాన కాలం రప్పించి ఏపుకు పూర్వపు వైభవంకి మించిన వైభవం మరలా ఇవ్వటం మొదలుపెట్టిన తరువాత మళ్ళా వచ్చి ఒక్కొక్కళ్ళు రింగు పెడుతున్నారట రింగు మరి రింగ్ ఎందుకు పెట్టారో ఆలోచించాలి తర్వాత చేద్దాం దాని గురించి పరిశోధన అక్కడ కూడా ఉంటుంది మ్యాటరు బహుమతులు చాలా ఉండగా ఉంగరమే ఎందుకు తోడిగారు మీరు ఇంటికి పోయి ధ్యానించండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఆ శ్రమకాలం శ్రమకాలం అలాగా ఇక బోలుడన్ని కాలాలు ఇందులో రాయబడి ఉన్నాయి అయితే ఒక్క మాట చెప్తా ఎన్ని కాలాలైనా ఎన్ని సమయాలైనా ఏ కాలాలైనా ఏ సమయాలైనా అవి మనుషుని వశములో లేవు అని చెప్పేశాడు బైబిల్లో అవి మనుషుని వశంలో లేవు అవి ఉండాల్సిన ఆయన దగ్గర ఉన్నాయి ఆయన వశంలో ఉన్నాయని చెప్పాడు ఎవరు చెప్పారో ఎక్కడ చెప్పారో మీకు తెలుసు దాదాపు వాక్యం అవగాహన ఉన్నోళ్ళకి అపోసల కార్యములు మొదటి అధ్యాయము ఏడవ వచనము లేకపోతే ఎనిమిదవ వచనము త్వరగా కాలములను ప్రభువా ఈ కాలమందు ఇస్రాయేల్నకు రాజ్యం అనుగ్రహించుదువా అని శిష్యులు అని అడిగారు అప్పుడు ఏసై అన్నాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకోవటం మీ పని కాదు అయినా ఇస్రాయేల్కు రాజ్యం ఇస్తే అధికారికంగా ప్రచారం చేద్దాం అనుకుంటున్నారా అవసరం లేదు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్నప్పుడు మీరు శక్తిని కనుక ఆయన శక్తి పొందుకొని దేనికి భయపడక ఎవ్వరికి వెరవక సంపూర్ణ అధికారం ఆత్మ సంబంధమైన అధికారం గలవారాయి ఎరుశులేములోను యోదయ సమరయ భూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులై ఉందరని చెప్పాడు సరే అదొక టాపిక్ లేదు దాని పక్కన పెట్టేద్దాం ఇక్కడ నిర్ణయకాలం కావచ్చు శోధన కాలం కావచ్చు శ్రమకాలం కావచ్చు కాలం కావచ్చు కాలం కావచ్చు సకల కాలములన్నిటినీ కూడా దేవుడు తన వశములో ఉంచుకొని ఉన్నాడట తండ్రి అయిన దేవుడు మనోళ్ళు మన పెద్దవాళ్ళు అంటారు చేటు కాలం అని ఒకటి చేటు కాలం చేటు కాలం వచ్చారా చెడ్డబుద్ధులు పుట్టారా అని మంచిగా ఉంటా ఉంటా ఉన్నోడు సడన్గా చెడిపోయిన మార్గంలోకి వెళ్ళిపోయి చెడ్డబుద్ధుల్లోకి వెళ్ళాడు వెళ్ళాడంటే చీటు వచ్చిందిరా అంటే పెద్దోళ్ళు తిడతారు కూడా నీకేం చీటు వచ్చిందిరా బాగా పద్ధతికి వెళ్తున్నావు ఇదేం పనిరా చీటి కాలం వచ్చారా పుట్టిరా పుట్టిరాని ఈ దరిద్ర పని లేని అని తిడతా ఉంటారు పెద్దోళ్ళు ఐడియా ఉందా నేను చెప్తున్నాను ప్రియులారా వరుసగా అన్ని కాలాలను కూడా మీరు ధ్యానించాలి ఆలోచన చేయాలి ఇందులో బోల్డ్ అంత పాఠం దొరుకుతుంది మనకి మనమేమో ప్రయాణం చేస్తున్నాము ప్రయాణం చేస్తున్నాము బ్రతుకులో మనకట దేవుడు ఒక సమయాన్ని ఒక కాలాన్ని నిర్ణయించి ఏ కాలమునకు ఏ సమయమునకు మనకి ఏది అందాలో ఏది దక్కాలో ఏది దక్కొద్దో ఏది ఉండాలో ఏది పోవాలో ఏది జరగాలో ఏది జరగొద్దో అన్నీ ముందే పెట్టాడట అందుకే చెప్పాడు ప్రతిదానికి ఒక సమయము గలదు అని గర్భవతి అయింది వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయ్యే సారు కానుపు చేయండి అంటుందా మూడవ నెల అర్థమైపోయింది గర్భవతి అని రిపోర్ట్ వచ్చింది సార్ కానుపు చేయండి సార్ అంటే డాక్టర్లు ఎట్ట చూస్తారు సార్ అమ్మాయి ప్రెగ్నెన్సీ అన్నది నిజమే కానీ మా హాస్పిటల్ కాదు సార్ మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాను అదేంటండి గర్భిణి అని మీ దగ్గరికి తీస్తే గర్భిణీ సార్ కానీ మూడు వందల్లో వెర్రి ముఖం వేసుకొని తొమ్మిది మాసాలు నిండాలి కదా అంటే గర్భంలో ఒక శిశువు ఏర్పడటం ప్రారంభించిన తరువాత వెంటనే అవయవములన్నీ ఏర్పడవు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క భాగం ఒక్కొక్క నెలకు ఒక్కొక్క భాగం అన్నట్టు తొమ్మిది మాసములకు వరకు టోటల్గా శిశువు అంతా రెడీ అయిపోయి కాన్పుకు అనుగుణ్యంగా పిండము తన దశను మార్చుకొని వెలుపటికి వచ్చుటకు యోగ్యమైన రీతిలో రెడీ చేయబడి ఉంటుంది ఎంత అద్భుతమైన డిజైన్ అండి దేవుడిది గర్భస్థ శిశువు చక్కగా రూపుదిద్దుకొని ఆ గర్భం ఆ ఇక పిండం కాన్పు జరగాల్సిన సమయంలోకి వచ్చేటప్పటికి చక్కగా రెడీ అయిపోయి ఉంటాడు నువ్వు నేను అంతే వచ్చాం మన అమ్మ కడుపులో నుండి మనం ఎలా తిరిగామో మనకు తెలియదు అమ్మేం పని కట్టుకొని ఏం చేతులతో తిప్పలా అంతా ముందే రెడీ చేసి పెట్టేశాడు ఆ సమయం ప్రకారం అది వచ్చేస్తుంది అంతే దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లే లూయా ఓరే నాయన ఇది అర్థం కాక లేదా అర్థం అయ్యి కూడా కొన్నిసార్లు మానవ తపన ఎంత తపనో తపన ఇప్పుడు ఈ మెసేజ్ ద్వారా నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు స్తోత్రం అల్లెల్లు ఎవరే ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు తెలుసుదేరా నువ్వు అనవసరంగా కంగారు పడకురా అని నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఇప్పుడు నాన్న నా నుంచే నాతో మాట్లాడుతున్నాడు ఆయన ఆయనకు స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి నువ్వు ముందు ముందుగానే ఆందోళన పడవాకురా టెన్షన్ పడవాకురా నేను దాచింది ఏదో దాచిపెట్టాను ఆ సమయానికి నీకు అది అందేటట్టు నేను చేస్తానని నాతో చెబుతున్నాడు కాబట్టి ఈ కాలాలన్నిటినీ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు చెప్పుకున్న కాలాలన్నీ కూడా అందరికీ వర్తిస్తాయి అందరికీ వస్తాయి మీరు పుట్టిన దగ్గర నుండి ఇప్పటిదాకా అన్ని శుభకాలాలే చూసారా అశుభకాలాలు కూడా చూశారా అన్ని మేలు పొందినదెల్లా శుభకాలం అనుకుంటే కీడు పొందినదెల్లా అశుభకాలం అశుభకాలం అని ఏం చెప్పాడు పిట్టలు వలలో చిక్కునట్లు అంటే పిట్టలు హాయిగా స్వేచ్ఛగా మేతమేసి ఎగురుతూ ఆకాశంలో ఆనందించే కాలం ఏమో శుభకాలం అయితే అవి వలలో చిక్కుబడ్డ కాలం అశుభకాలం ఆత్మీయ జీవితంలో ఏ తప్పు పొరపాటు లేకుండా హాయిగా సాగిపోతున్న కాలం శుభకాలం అయితే ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటులో బలహీనతలో చిక్కుపడి విలవిలలాడే కాలము అశుభకాలం దేవునికి మహిమ పాప అందుకి ఇరిమి అన్న చెప్పాడు అశుభ కాలాన్ని కొంతమంది అనుకోకుండా తెచ్చుకుంటారు కొంతమంది తెలిసి తెలిసి తెచ్చుకుంటారు వద్దు చెల్లెమ్మ జాగ్రత్త అని చెప్పాడు ఈ అశుభ కాలాన్ని కొంతమంది ఊహించని రీతిలో యాదృచ్ఛికంగా పొందితే కొంతమంది చేతులారా తెచ్చుకుంటారు ఆ శుభకాలాన్ని నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరూ నిన్ను మరచిన గాని గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను నిన్ను విడువని ప్రేమికుడే ఎంత మంచి ప్రేమికుడు రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన ప్రియుడే రక్షణనిచ్చి రాణిగా చేసిన యేసుజుగనుడే ఈ కాలం ఈ సమయం అన్యులకు కూడా తెలుసు తెలుసు అందుకే వాళ్ళు జాతకాలు చూపించుకునే ఎప్పుడు చేటు రాబోతుందో ఎప్పుడు కీడు రాబోతుందో ఏ నాకు ఎంత ఆయుష్కాలం ఉందో లాభం ఎప్పుడు ఈ సంవత్సరం లాభం ఎంతో నష్టం ఎంతో అని చేతులు చూపించుకొని పేరు బలాలు చూపించుకొని హస్త సాముద్రికం ఇవన్నీ తిప్పలు పడుతూ ఉంటారు వాళ్ళు కూడా లెక్కలేసి చెబుతూ ఉంటారు ఫలానా నక్షత్రం ఫలానా రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి నీ జీవితంలో ఎలాంటి సంభవాలు జరుగుతాయి మరి ఇలాంటిది జరుగుతుంది ఎలాంటి జరుగుతుందని ఏది చేటు కాలమో ఏది మంచి కాలమో ఈ టైంలో నీకు ఎలా ఉంటుంది ఈ టైంలో నీకు బాగుంటుంది ఈ టైంలో నువ్వు మొదలు పెట్టుకో నీకు శుభప్రదంగా ఉంటుంది ఈ టైంలో నీకు ఎట్లా ఉంటుంది అట్టు ఉంటుందని వాళ్ళు అందుకే పోయి అడుగుతారు ఒక్కడ చెప్తా వాళ్ళు ఎన్ని తిప్పలు పడినా ఎన్ని ఫీట్లు చేసినా ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి అడిగినా ఎన్ని ప్రశ్నలు అడిగినా చిలకల ప్రశ్నలు అడిగినా మనుషుల ప్రశ్నలు అడిగినా హస్త సాముద్రికాలు ఎన్ని చూపించుకున్నా ఏ మంత్రగాడు కానీ జ్యోతిష్కుడు కానీ ఏ చిలక కానీ ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఏ వాస్తు శాస్త్రజ్ఞుడు కానీ ఎవడు కూడా దేవుడు నీకు నియమించినటువంటి శోధన కాలాన్ని శ్రమకాలాన్ని కాలాన్ని ఏమండి నిర్ణయ కాలాన్ని ఎవడూ తప్పించలేడు మరి వాళ్ళకి చెప్పే మరి మన సంగతి ఏంటి అంటే మనకు మాత్రం ఆ ఛాన్స్ ఉంది ఎందుకంటే సకల కాలములను సకల సమయములను ఎవరు తన వశంలో ఉంచుకున్నాడో ఆయన మన తండ్రి ఇప్పుడు ఆయన 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 మన నాయన ఆయనకి ఇష్టమైతే నీకు సిద్ధపరచబడిన అశుభకాలాన్ని శుభకాలంగా మార్చేస్తాడు ఆయనకి ఇష్టమైతే నీ శోధన కాలం కూడా నీకు దీవెన కాలంగా మార్చి పడేస్తాడు ఇష్టమైతే నీ శ్రమ కాలం కూడా నీకు గొప్ప మేలుకరమైన కార్యంగా నీకు ఆ శ్రమలోనే గొప్ప మేలులు వచ్చేటట్టుగా ఆయన చేయగలుగుతాడు అందుకే రోమాపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఒక మాట రాస్తే ఆ మాటనే ఓ పాటగా పాడుకున్నా పరిశుద్ధాత్మ ప్రేరణలో అనుకున్నది జరుగదని కలత చెందకు అనుకోనిది జరిగిందని దిగులు నందకు మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము మన ఇష్టము తెచ్చును మనకెంతో నష్టము ప్రభు చిత్తము జరిగితే అదే క్షేమము దేవుని క్రియలన్నీ మన మంచి కోసము నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అది చూసుకో ముందు అనా భలేపనే అమ్మా నా ప్రాణం అన్నో అంటే చేయొద్దు మాములుగు ప్రేమించేది ఏంటన్నా ఆయన లేకపోతే నాకు జీవితమే లేదు పిచ్చ ప్రేమ నిజమేనా మరి దించారు నిజమేనా మరి ఆజ్ఞలన్నీ కొంటున్నావా మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలను కైకొందరు అని వ్రాయబడి ఉంది అది కూడా చూసుకోండి చెప్పిన మాట ఎంటున్నారో లేదో ప్రేమిత్తనానంటే ప్రేమిస్తున్నానని మాట్లాడటం పాడబట్టం కాదు మీరు నన్ను ప్రేమించిన ఎడలా నేను చెప్పిన మాటను మీరు స్వీకరించి అలా నడుచుకుంటారు ఇదే సాక్ష్యం అన్నాడు మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను వద్దన్నది చేయరు మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను చెయ్యి అన్నది చెయ్యకుండా మానరు ఇదే సాక్ష్యం నువ్వు ఆయన లవ్ చేస్తున్నావో లేదో ప్రేమిస్తున్నావో లేదో అంట